Hi friends, welcome to my channel. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ బ్రెడ్ తో స్నాక్ ఐటమ్ చేయబోతున్నానండి. ఈ స్నాక్ ఐటమ్ స్వీట్ గా హాట్ గా కూడా నేను చేయబోతున్నాను. ఈ రోజు దీన్ని ఎలా చేయాలో మనము చూద్దాం. మనం బ్రెడ్ తీసుకోవాలండి. ఈ బ్రెడ్ స్లైసెస్ ని మనం మొదట తీసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత దాని మీద స్లైసెస్ ని వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. మామూలుగా బ్రెడ్ తినడానికి ఇష్టపడం కదండి. నేను చెప్పిన విధంగా ఇలా చేసుకుంటే తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈవినింగ్ స్నాక్స్గా కూడా వీటిని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా రెండు వైపులా బ్రెడ్ని మనము కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా అన్నిటిని మనం కాల్చుకుని ఒక ప్లేట్లో రెడీగా ఉంచుకోవాలండి. ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా తీసుకుని నేను చూపిస్తున్న విధంగా ఇలాగా కట్ చేసుకోవచ్చండి. లేకుంటే అలాగే ఫ్రై చేసుకోవచ్చు. నేను కొన్ని పీసెస్ని ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. అలాగే వేరొక బౌల్ తీసుకుని దానిలో ఒక ఎగ్ తీసుకుని ఈ ఎగ్లో 2-3 స్పూన్స్ షుగర్ వేసుకుందామండి. ఆల్రెడీ బ్రెడ్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది. అలాగే 1/2 కప్పు మిల్క్ అండి, కాచి చల్లార్చిన మిల్క్ని కూడా వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేద్దాం. షుగర్ కరిగేంత వరకు మనం బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకుని మనం రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత దాని మీద ఆయిల్ వేయాలి. మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, వీటిని మిశ్రమంలో డిప్ చేసి పాన్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా స్లైసెస్ అన్నిటినీ మనం ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంటని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంటే త్వరగా మాడిపోతాయి. ఇది ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా పెట్టచ్చు, పెద్దవారు కూడా తినచ్చు. చాలా బాగుంటాయండి. ఇలా రెండు వైపులా మనం కాల్చుకోవాలి. ఇలా కాలిన వాటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే అదే పాన్ మీద మరి కొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేయకుండా బ్రెడ్ స్లైసెస్ అలాగే ఉంచి నేను ఫ్రై చేస్తున్నానండి. మనకి ఎలా ఇష్టమైతే అలా ఫ్రై చేసుకోవచ్చు. వీటిని కూడా సేమ్ ముందు చేసిన విధంగానే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా మనం కాల్
కాల్చుకోవాలండి. బ్రెడ్ ఒట్టిగా మనం తినడం ఇష్టపడం కదండి, అలాంటప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటాయి. రెడీ అయిపోయండి, వీటిని కూడా ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అది వేరొక బౌల్ తీసుకుని దాంట్లో మరొక ఎగ్ వేసుకుని హాట్ చేస్తున్నానండి. ఫస్ట్ మనం స్వీట్గా చేసుకున్నాం కదా, ఇప్పుడు హాట్ కాల్డ్గా చేసుకుందాం. కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదండి, ఆల్రెడీ బ్రెడ్లో కూడా సాల్ట్ ఉంటుంది, అందుగురించి ఎక్కువ వేస్తే బాగోదు. కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ అయిన దాంట్లో కొంచెం మిల్క్ని కూడా కాచి చల్లార్చిన మిల్క్ని వేసుకుని మరొకసారి అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని అదే ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న స్లైసెస్ని డిప్ చేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని మంటని స్లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ కూడా మీరు పైన వేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా మనం కాల్చుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిన వాటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతేనండి ఈవినింగ్ స్నాక్ రెడీ. మీకు బ్రెడ్ తినలేనప్పుడు ఇలా చేసుకుంటే తినాలనిపిస్తుంది, చాలా బాగుంటాయి. ఇది మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.